బ్రదర్స్ డే సందర్భంగా ఈ రీతిగా దేవుని బిడ్డలంగా మరి సమకూడి ఎల్ఎఫ్సి మరి పాలి భాగస్థులందరూ ప్రార్థన పాలి భాగస్థులు ఈ సేవను ప్రేమించి ప్రోత్సహించేవారు దైవజనులు డాక్టర్ నీలం విజయ్ కుమార్ గారిని ఎంతగానో ప్రేమించే ఆత్మీయ బిడ్డలందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ ఈ రీతిగా వచ్చి మరి దేవుని నామాన్ని మహిమపరచడానికి మరి దేవుడిచ్చిన ఈ దినాన్ని బట్టి ఈ దినాన్ని ప్రత్యేకంగా మరి దైవజనులు విజయ్ కుమార్ గారు దేవుడు వారికి ప్రమోషన్ అనుగ్రహించాడు ఈ లోకంలో తన యొక్క విశ్వాస యాత్రను ముగించుకొని మరి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి మరి దేవుడు నడిపించాడని ఒక గొప్ప నిరీక్షణతో మనం ఈ దినాన వి ఆర్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ నీలం విజయ్ కుమార్ గారు ఆయన యొక్క జీవితాన్ని బట్టి దేవునికి మహిమ మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక కనుక ఈరోజు దేవుని నామాన్ని మహిమపరచడానికి అలాగే ఆయన స్థాపించిన ఈ యొక్క యేసు కొరకు జీవించు అనే పరిచర్యను బట్టి దేవుని స్తుతించడానికి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 19 వారు నోబెల్ కాలేజీలో మరి లెక్చరర్గా రిజైన్ చేసిన రోజు అక్టోబర్ 19 ప్రతి సంవత్సరం కూడా మరి యేసు కొరకు జీవించు వార్షికోత్సవం జరిగేది సో ఎల్ఎఫ్సి యానివర్సరీ అండ్ డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ గారి యొక్క మరి మహిమ ప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని యేసు కొరకు జీవించు ఫౌండర్స్ డేగా మరి ఈరోజు ప్రత్యేకంగా మనం కలిగి ఉండటం జరుగుతుంది ఇది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మరి ఫౌండర్స్ డేగా కలిగి ఉండాలని మరి మేము ప్రార్థనాపూర్వకంగా అమ్మ ఆనంద్ కుమారి గారు అలాగే కొద్దిమంది పెద్దలు అందరం కలిసి మరి నిర్ణయించడం జరిగింది కనుక ఈ రీతిగా వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు మొదటి పాటగా మనకి ఇవ్వబడిన సాంగ్ షీట్స్ నుండి మొదటి పాటని మనం పాడి దేవునికి స్తుతులు చెల్లిద్దాం నేనెందుకు నీకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం నన్ను విడిచి వెళ్ళినా నన్ను విడి
అమ్మగారి పుస్తకాలు రాశారు కాబట్టి ఈ పుస్తకం ఆదర్ వారు కాబట్టి వారు ఒక మాట మాట్లాడతారు ప్లీజ్ కమ్ దేవుని నామ స్తోత్రములు వేదికను అలంకరించిన గురువర్యులకు వచ్చిన పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను విజయ్ కుమార్ గారు వెళ్ళిపోయి సంవత్సరం అయ్యింది అంటే అది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది కానీ మాకు ఎప్పుడు కూడా ఆయన 20 రోజులే ఇంట్లో బయటే ఉంటారు 10 రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు కనుక నేను ఎలా బ్రతుకుతున్నాను అంటే ఒక క్యాంప్కి వెళ్ళారు వస్తారు తప్పకుండా వస్తారు తిరిగి వస్తారు అని అనుకుంటాను అన్నమాట కానీ వెళ్ళిపోయారు దేవుడు దేవుని దగ్గర ఉన్నారు అని అనుకున్నప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది ఆయన ఎప్పుడు కూడా ఇందాక ఒక బ్రదర్ మెన్షన్ చేశారు నేను 90 ఇయర్స్ బ్రతుకుతాను దేవుని సేవ చేస్తాను అని అన్నవారు నా హెల్త్ బాగాలేనప్పుడు 2005లో నేను చాలా సిక్ అయినప్పుడు ఆ తర్వాత నేను చనిపోతానని చెప్పినప్పుడు డాక్టరు 2 గంటలు మాత్రమే నీ భార్య బతుకుతుంది అని చెప్పినప్పుడు ఆయన దేవుని అడిగినప్పుడు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు దేవుని నా మహిమార్థమే వచ్చిందని దేవుడు మాట్లాడారు ఆ విధంగా మరి 2005 నుంచి ఇప్పటి వరకు కూడా సజీవ లెక్కలో ఉంచారు ఎప్పుడు నేను అనేదాన్ని ఆయనతో నేను ఎప్పుడు చాలా బాధపడతా ఉండేవారు నేను తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాలండి అనేదాన్ని అలా అనుకోవద్దమ్మా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం దేవుని స్తుతించడమే ఎక్కడ ఇక్కడైతే మనం కొన్ని ఆత్మలు రక్షించాలి కొన్ని ఆత్మలు రక్షించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తా దేవుని దగ్గరికి వెళ్తా అని అనుకోకూడదు తప్పు చాలా అనేవారు నాతో చాలా అలు పెరగనటువంటి విశ్వాస సువార్త సేవకుడు అని నేను చెప్తున్నాను రెండు విషయాలు నేను విజయ్ కుమార్ గారి గురించి చెప్పగలను ఒకటేంటంటే దేవుణ్ణి అంతగా ప్రేమించే వ్యక్తి బహుశా ఉండరేమో దేవుడంటే ఎంత ప్రేమ అంటే నేను వర్డ్స్లో చెప్పలేను అంత ప్రేమ అన్నమాట ఆయనకి దేవుడు అంటే అందుకే యేసు కొరకు ఆయన చనిపోతున్న సమయంలో ఆయన లాస్ట్ స్టేజ్లో ఆయన అసలు మంచం మీద డిగ్రీలో ఉన్నప్పుడు నేను తీసుకుంటున్నాను అన్నప్పుడు ఆయన రక్షణ పొంది మార్మన్స్ పొంది దేవా నేను బ్రతికితే నీ కోసమే బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకున్నారు కనుక అక్కడి నుంచి దేవుడు రక్షించారు అనుకోకుండా బెంటిటన్ గారిని దేవుడు అక్కడ ఏర్పాటు చేసి ఆంధ్ర యూనివర్సిటీలో దేవుని నమ్ముకోవటం అద్భుత రీతిని అక్కడ ఒక తీర్మానం యేసు కొరకు జీవించడం అందుకే మన యొక్క దీనికి కూడా ఈ టైటిల్ యేసు కొరకు జీవించని పెట్టారు అలా ఆయన జీవితం రెండవది ఏంటంటే సేవ అంటే సేవ అంటే ఆయనకి అసలు ఆత్మల రక్షణే దేవిక వేరే ఏమి ఉండేది కాదు ఇక అసలు వేరే అసలు విషయాలు ఇష్టం ఉండదు ఆయనకి ఆత్మల రక్షణే ధ్యేయం అలు పెరగని విశ్వాస యాత్ర వీరుడు నేను చెప్పగలను మొన్న ఒక బుక్ రాస్తూ నేను ఆయన గురించి ఆ బుక్లో రాశానన్నమాట ఒక ఆవిడని అడిగాను అమ్మా విజయ్ కుమార్ అంకుల్ గురించి మరి కొన్ని వర్డ్స్ రాయమ్మా నీకు తెలిసినంత వరకు అని అడిగితే ఆవిడ ఏమని రాశారంటే ఆయన సేవ చేశారు సేవ చేస్తూ ఉన్నారని అన నేను ఆయన పరిగెత్తు సేవ చేశారు అని రాస్తాను ఆంటీ అని చెప్పింది అలాగే రాసింది నిజంగానే సేవ కోసం పరిగెత్తేవారు అసలు పరుగే ఏదైనా ఒక విలేజ్ వెళ్ళాలి అంటే రాత్రి మీటింగ్ అయితే ఇవాళ మార్నింగే బయలుదేరిపోయేవారు సేవ అంటే సిస్టమేటిక్గా ఆత్మల రక్షణే ధ్యేయం మరో ఇక ఇది ఉండదన్నమాట ఒక జాస్ ఉండదు ఆత్మలు రక్షించాలి దేవుని రాజ్యంలోకి చేర్చాలి అదొక్కటే ఆయన ఇది ఆయన చెప్పినట్టుగా నా బెంటిటన్ గారు చెప్పినట్టు 20 సంవత్సరాలకి ఆయన రక్షణ పొందారు 62వ సంవత్సరంలో ఆయన చనిపోయారు చాలా చిన్న వయసులో చాలా కష్టపడి సేవ చేసేవారు ఏ విషయాలు కూడా ఆలోచించేవారు కాదు అప్పుడు మేము 3 బిడ్డలు కలిగిన తర్వాత మనమే కాదమ్మా ఈ గొప్ప సేవను మన బిడ్డలు కూడా చేయాలి ఆయన బిడ్డలను కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసినప్పుడు చక్కగా ఇద్దరు బిడ్డలు మరి జాన్ ఐజాక్ ప్రభు సేవలో ఉన్నారు పాల్ గారు ప్రజాసేవలో ఉన్నారు గవర్నమెంట్ జాబ్లో ఎంతో సంతోషించేవారు గర్వపడేవారు చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేవారు బిడ్డలంటే చాలా ప్రేమ ఆయనకి పిల్లలంటే చాలా ఇదన్నమాట అప్పుడు దేవుని కృపలో మరి లాస్ట్లో నీక అసలు ఇంట్లో ఉండేవారే కాదు లాస్ట్ వచ్చేపాటికి లాస్ట్ ఇయర్లో కొద్దిగా తనతో దేవుడు చెప్పందే ఏది చేసేవారు కాదు ఆయనలో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఎంత లావాళ్ళనే చెప్పని దేవుడు చెప్పంది అసలు ఏమీ వినరు అసలు ఎవరి మాట వినరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మచిలీపట్నంలో మేము అప్పుడే సేవకు వచ్చిన కొత్త సేవ చేస్తున్నారు భారంగా ఒక బ్రదర్ దేవ సహాయం గారని మంచి దైవ సేవకులు
అయినా విజయ కుమార్ నిన్ను ఫారెన్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను నాతో వస్తావా అని అడిగారు ఆ సరే అన్న నేను దేవుని అడిగి చెప్తాను అని అన్నారు వచ్చి ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నారంట నేను నిన్ను ఇక్కడ సంఘాలు బలపరచడానికి సువార్త సేవ చేయడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఫారెన్ ఎందుకు నువ్వు వద్దెలొద్దు అన్నారంట ప్రతిదీ కూడా దేవుడు చక్క స్పష్టంగా మరి ఉద్యోగం మొదలుపెట్టడం ఒక వంతు అయితే సేవ ఎలా చేయాలి ఒక వంతు దేవుడు మాట్లాడింది ఏది కూడా అసలు ముందుకు వచ్చేవారు కాదు దేవుడితో ప్రతిరోజు గోనిపట్ట కట్టుకుని లిటరల్గా గోనిపట్ట కాళ్ళకాడ పట్ట తొడిగేసుకునేవారు తొడుక్కుని మోకాలని ప్రార్థన చేసుకునేవారు నేను రూమ్లోకి వెళ్ళి చూసి చాలా బిత్రపోయేదాన్ని మ్యారేజ్ అయిన కొత్త ఏంటి ఈయన ఇలాగా చేస్తున్నారు అని చెప్పి అనుకునేదాన్ని అంటే ది గాడ్స్ విల్ కోసం నోబెల్ కాలేజీలో జాయిన్ అయ్యారే కానీ దేవుని సేవలోకి వెళ్ళలేకపోతున్నాడని వేదన అనమాట ఆయనకి స్టూడెంట్స్ వచ్చి ఇంటికి వచ్చి నన్ను అడిగేవాళ్ళు మేడం ఏంటి సార్ అటు తిరిగి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటారు మీ ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయని అడిగేవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చేవాళ్ళు అంటే అంత భారమైనటువంటి హృదయంతో నాతో అనేవారనమాట ఇలా జారి బండలాగా జారిపోతున్నారమ్మా మా ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతున్నాయి మరి దా మరి ఎంతమంది రిమిటెంట్ వాళ్ళారా నిమిషానికి 80 మంది ఒకప్పుడు లెక్క నిమిషానికి 100 మంది చనిపోతుంటే ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్తున్నారు ఎంతమంది పరలోక రాజ్యం వెళ్తున్నారు ఆలోచించవలసిన అవసరం ఉంది విజయ్ కుమార్ గారికి ఆ వేదన పట్టుకుందనమాట అంతే జాబ్ రిజైన్ చేసే వరకు ఆయన నిద్రపోల అలాగా దేవుడు మాట్లాడినప్పుడు చక్కగా ఎక్కడ ఏ విధంగా వచ్చే సంఘాన్ని విడిచిపెట్టేస్తారు ఇందాక దైవ సేవకులు చెప్పినట్టు భారం కొద్దీ యూ మధ్య ఇజఫ్ మధ్య మరి సంఘంలో పరిచయం చేస్తూ ఉండేవారు సంఘం పెట్టాం యేసుక్రీస్తు ప్రార్థన సహవాసం అది కూడా విడిచిపెట్టేయమన్నాడు దేవుడు చక్కగా గోడ మీద రాస్తాం సిఎస్ఐ సిబిఐ మాస్ఎం లూదరన్ మెథడిస్ట్ సంఘాల మధ్య సంఘములను బలపరచటకు సువార్త పరిచయ కొరకు నేను నిన్ను సువార్థికుడిగా ఏర్పాటు చేసుకున్నాను అని క్లియర్గా మాట్లాడినప్పుడు ప్రభా మరి కుటుంబం ఎట్లా పోషణ ఎట్లా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు అదే మా ఆధారం అదే మా ఆస్తి ఆయన మాట నిజంగా ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా 32 సంవత్సరాల సేవా జీవితంలో ఎప్పుడూ కూడా దేవుడు విడిచిపెట్టలేదు ఆయా పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినా పరీక్షలు వస్తాయి పరీక్ష రాకపోతే నెక్స్ట్ క్లాస్కి మనం వెళ్ళలేం కదా పరీక్షలు వచ్చినప్పుడు దేవుని కృపలో నిలిచి ఉంటానికి సాయం చేశారు అలాగా ముందుకు వెళ్ళాం ఎన్నో సేవలు మరి యొక్క సంఘాలను బలపరచడం ఎవరు పిలిచినా మరి నిజంగా చెప్పాలంటే దైవ సేవకులు పాటలు పాకలపాటి ప్రభాకరరావు గారు బిషప్ గారి తర్వాత బిషప్ గారు అంతటి వారు ఎంతో ప్రేమతో ఇదేంటి విజయ్ కుమార్ ఇదేంటి మళ్ళీ ఏంటి ఈయన వచ్చాడు మా సంఘాలకు అనుకూల మా సంఘంలోకి ఒక సేవకుడిని పంపించారు ఒక సువార్థికుడిని దేవుడు పంపించారు అని ఎంతో ప్రేమతో రిసీవ్ చేసుకుని సిఎస్ఐ సంఘాలన్నీ కూడా చెప్పాలంటే ఎన్ని ఆయన తిరగని సంఘం అంటూ లేదు ఆయన వెళ్ళని సంఘం అంటూ లేదు ఆయన విత్తనాలు వెళ్ళ మేము చూస్తున్నాం ఫలం మేము చూస్తున్నాం పంట మేము చూస్తున్నాం అనేక బిడ్డలు రక్షణ పొందటం అనేకులు సేవకు సమర్పించుకోవడం అనేకులు సేవ చేయటం రిమిటెంట్ వాళ్ళరా ఎంతో చాలా ఆయన స్పీడ్గా నడిచేవారు మనిషి స్పీడ్గా భోజనం వంట చేశానంటే నేను అన్ని తెచ్చిపెట్టే వరకు కూడా ఉండేది కాదు 2-3 పెట్టగానే తినేసేవారు అంతే అంటే ఎంత అన్నీ కూడా స్పీడే అలాగే స్పీడ్గా సేవ చేసేవారు ఒక గ్రామం ఈరోజు సేవ చేస్తే మళ్ళీ రేపు మీటింగ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి ఫోన్ చేసి వెళ్ళటం లేట్ అవుద్దని నా ఫోన్ చేసేవారు అమ్మ నువ్వు బస్టాండ్కి రా అని నేను బస్టాండ్కి వెళ్తే కావాల్సినటువంటి డబ్బులు అవి సరుకులు నాకు కొనిచ్చి మళ్ళీ బస్టాండ్లోనే స్నానం చేసేసి మళ్ళీ బస్ ఎక్కడిపోయి ఆత్మల రక్షణ ఎడలా అంత వేదన దైవ సేవకుడు ప్రేమంటే వాళ్ళరా మరి ఈ విధంగా సంఘాల పరిచర్య సువార్త పరిచర్య ప్రతి సెకండ్ సాటర్డే గ్రామాలకు వెళ్ళేవాళ్ళం మరి చక్క వ్యాన్ వేసుకుని టీమ్గా గ్రామాలకు వెళ్ళి ట్రాక్స్ పంచి సువార్త సేవ చేసి అక్కడ అన్ని సెంటర్స్లో సువార్త ప్రకటించి మరి సువార్త సేవలో ఉంటూ వచ్చేవాళ్ళం హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత వేదనలో ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చక్క ప్రేమతో రిసీవ్ చేసుకుంటారు ట్రాక్స్ పంచినప్పుడు వాళ్ళు బాధలో ఉంటారు కదా వాళ్ళు చదువుకుంటారు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఎంతోమంది అట్లా మళ్ళీ అదేవిధంగా జైలు పరిచర్య ఇప్పుడు సత్యం గారు వచ్చారు పాస్టర్ గారు సత్యం గారి ద్వారా రావు గారని జైలు పరిచర్య ఉండేది ఆయన ప్రత్యేకంగా జైలు పరిచర్య చేస్తారు జైలు పరిచర్యకి మా ఆఫీస్లో ఉన్న రమణి నేను జైలు పరిచర్యకి వెళ్ళేవాళ్ళం అక్కడ నిజంగా ఆ లేడీస్ని చూస్తే చాలా వేదన కలుగుద్ది ఆ వాళ్ళు అయ్యో షార్ట్ టెంపర్లో అమ్మగారు మా అత్తయ్యని కొట్టేశాను షార్ట్ టెంపర్లో ఇదిగో తల మీద కొట్టాను మా ఆయన్ని ఆయన చచ్చిపోయాడు నేను జైలు పాలైపోయాను అని ఏడ్చేవాడు మాకు విడుదల ఉంటుందంటారా
మాకు విమోచన ఉంటదంటారా అన్నప్పుడు మేము చక్కగా వాళ్ళకి వాక్యం చెప్పి అవున మమ్మల్ని విడుదల చేసే ఆయన విమోచకుడు ఒక ఆయన ఉన్నారు మీరు దేవుణ్ణి నమ్ముకోండి అన్నప్పుడు వాళ్ళు చక్కగా దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు ఇదయ్యి వాళ్ళ యొక్క సత్ప్రవర్తన చూసి త్వరగా విడుదలయ్యి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రిమెంటెంట్ వాళ్ళారా ఈ విధంగా సంఘ పరిచర్య సువార్త పరిచర్య అవుట్ రీచ్ హాస్పిటల్ పరిచర్య జైలు పరిచర్య మ్యాగజైన్ పరిచర్య ప్రేయర్ టవర్స్ అన్ని ప్రాంతాల్లో కూడా అంతేకాదు అన్ని ప్రాంతాల్లో కోఆర్డినేటర్స్ని ఏర్పాటు చేసి రాష్ట్రాలలో జిల్లాలలో మండలాలలో ఆ కోఆర్డినేటర్స్ ద్వారా సో సేవను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని ఎంతో కష్టపడి వారు పనిచేసేవారు లాస్ట్గా ఇంకా లాస్ట్ తను చనిపోతాను అనుకోలా కానీ దేవుడు తనతో చెప్పారు దేవుడు ఏది కూడా చెప్పకుండా ఉండాలని చెప్పాను కదా లాస్ట్ ఇయర్లో 21లో దేవుడు ఆయనతో చెప్పారు విజయ్ కుమార్ను నేను పిలుస్తున్నాను అని అప్పుడు చాలా షాక్ వెళ్ళిపోయారు ఆయన ఆయన బాధపడిపోతున్నారు బా మనిషి మారిపోయారు మనసు బాధపడేవారు ఎందుకంటే నా సోదరుడు చెప్పారు 90 ఇయర్స్ బ్రతికి నేను సేవ చేస్తాను ఎప్పుడు ఆయన ఆ మాట అనేవారు ఉండేది అసలు ఆయనకి 90 ఏళ్ళైనా బ్రతికి సేవ చేయాలి అయితే లాస్ట్గా ప్రభు చెప్పారు విజయ్ కుమార్ నేను పిలుస్తున్నాను నువ్వు ఇక చక్కగా సిద్ధపడు అని చెప్పేసి అప్పుడు కొంచెం బాధపడి నాతో చెప్పేవారనమాట నా చెప్పారనమాట అమ్మ ప్రభు నన్ను పిలుస్తున్నారు అని నేను చాలా ఆశ్చర్యపోయా ఇదేంటి ప్రభు మిమ్మల్ని వెళ్ళటం ఏంటండి బాబు దేవుని సేవ చేసి ఆ దేవుని పిచ్చోడు మీరు దేవుని సేవే మీకు ఇది మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు ఊరుకోండి బలే అంటున్నారే అని చెప్పనేదాన్ని కానీ నేను మనసులో దాన్ని సీరియస్గా తీసుకోలే కానీ అప్పటి నుండి స్టార్ట్ అయింది తనలో బాధ అనారోగ్యం కొంచెం కడుపులో బాగాలేదన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళాం లివర్స్ అవన్నీ సరిగా లేదంటే మరి మందులు ఇప్పించాం చాలా కాస్ట్లీ మందులు ఆ తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయింది చెయ్యి ఫ్రాక్చర్ అయింది అయినా సరే 60,000 పెట్టి చెయ్యి చక్క బాగు చేయించాం ఆ తర్వాత లాస్ట్గా వచ్చేసి ఆ యొక్క దేవుడు అన్ని విధాల ఆ రోజు సండే నేను చర్చికి వచ్చాను లోదరం చర్చికి ఇక్కడ వచ్చి మరి వెళ్ళేటప్పటికి చక్కగా ఆయన సిద్ధపడి ఉన్నారు ఆ రోజు అసలు ఎప్పుడు కూడా భోంచేయరు షుగర్ అని చెప్పి చాలా టిఫిన్తోనే గడుపుతూ ఉంటారు చాలా జాగ్రత్త అనమాట అసలు భోజనం అంటే పెద్ద ఇష్టం ఉండదు ఆయనకి అలాంటి వ్యక్తి ఆ రోజు నేను భోంచేస్తానమ్మా అన్నారు మళ్ళీ నాతో కలిసి సండే చక్కగా భోంచేశారు పడుకున్నారు సాయంత్రం కూడా మళ్ళీ చక్కగా 9 గంటలకల్లా పడుకుంటారు చాలా టైం మెయింటైన్ 9 గంటలల్లా పడుకుంటారు అవి పడుకుని మళ్ళీ 12 గంటలే లేదు సార్ రాత్రి నాకు ఆకలి వస్తుంది అన్నారు నాకు తెలుసు ఆయన ఎప్పుడైనా ఆకలి వస్తున్నప్పుడు నేను అన్నం రెడీగా ఉంచుతాం చక్క అన్నం పెట్టాను రాత్రి 12 గంటలకి తిన్నారు భోంచేశారు అన్ని విషయాలు ఎన్నో విషయాలు చెప్పారు సేవ గురించి పిల్లలకి చెప్పు నాకు ఈ విషయం ఈ పిల్లలకి చెప్పు నన్ను దేవుడు పిలుస్తున్నాడని ఎవరు పెద్దాక పిల్లలకి ఎందుకండి బాబు మీరు అంత కంగారు పడుతున్నారనే దాన్ని అప్పుడు జాన్ బాబుని పిలిచి ఈ విషయం చనిపోతారని చెప్పలేదు కానీ నానా కంగారు పడుతున్నారు రా నాన్న అంటే వచ్చాడు వస్తే జాన్ పట్టుకుని గట్టిగా ఏడ్చేశారు అతను ఐజక్ని క్రిస్మాన్ కూడా పిలిచా ఐజక్ వచ్చాడు చాలా గట్టిగా పట్టుకుని ఏడ్చేశారు ఎందుకు నాన్న అంత కంగారు పడుతున్నారు చాలా గంభీరంగా ఉండేవారు కదా ఆయన భయపడటం ఏడవటం బాధపడటం అసలు ఉండేది కాదు అసలు మేము చూడలే ఎప్పుడు అలాంటిది పిల్లలిద్దరిని పట్టుకుని బాగా గట్టిగా ఏడ్చేసేవారు ఏడ్చేసినప్పుడు ఎందు నాన్న అంత కంగారు పడుతున్నారు అని చెప్పి ఐజక్ కూడా పిల్లలంటే చాలా గౌరవం ఆయనకి ప్రేమే కాదు గౌరవం ఎందుకంటే దైవ సేవకులుగా వారిని చూసేవారు పిల్లలుగా వారిని చూసేవారు కాదు వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందమ్మా సంబంధాలు చాలా వచ్చేస్తున్నాయి వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు అని చెప్పేవారు ఓకేనండి మ్యారేజ్ చేద్దామని దాన్ని ఐజక్ బాబు విషయంలో కూడా ఒక ప్రొఫెసర్లా చూసేవాడు ఐజక్ థియాలజికల్ ప్రొఫెసర్లాగా ఒక చిన్న కొడుకులా చూసేవాడు కాదు ఐజక్ అంటే చాలా భయం ఎందుకంటే అన్నీ కరెక్ట్ చేస్తాడు ఏంటన్నా ఇలా చేస్తారు ఎందుకు అని చెప్పేస్తే వెంటనే అవునా ఇలాగా అని చెప్పేసి ఎందుకంటే ఒకలాంటి బిడ్డలంటే ఒకలాంటి గౌరవం దైవ సేవకులు వాళ్ళు అని చెప్పేసి ప్రిమిటెంట్ వాళ్ళారా చాలా చక్కగా సెకండ్ వన్ కూడా చక్కగా పాలు కూడా మ్యారేజ్ చేసాం ఆయన కూడా ప్రజాసేవ చేస్తున్నాడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు బిడ్డలను చక్కగా ఎప్పుడు అనేవారు నా తర్వాత నా పిల్లలు వచ్చేసారమ్మా నా పిల్లలు వచ్చేసారు సేవ చేస్తారమ్మా అని చెప్పి చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేవారు కానీ చనిపోతారనుకోలా దేవుడు చెప్పారు దేవుడు చెప్పిన తర్వాత చక్క సిద్ధపడ్డారు అవన్నీ అంతా కూడా చాలా మాకు సన్నిహితంగా ఉండేవారు సేవకంటే లేదుగా కొంచెం సిక్ అయ్యారు కదా బాగా సన్నిహితంగా ఉండేవారు అంటే సారీ అని చెప్పేవారు ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నారు అనుకునేదాన్ని నేను అలా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాను సండే నైట్ 12 వరకు నాతో మాట్లాడారు చక్కగా తెల్లారిపాటికి లేరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కుమార్ గారు వెళ్ళిపోయారు కానీ అయితే నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇచ్చిన విజన్ ఉంది మనకి సువార్త పని సంఘముల ఉద్యమం
యేసు కొరకు జీవించు పరిచర్య ఆయనకిచ్చే మన నివాళి ఏంటంటే ఆ విజన్ మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి ఆ పరిచర్యని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి జాన్ విజయ్ అన్నాడు ఐజాక్ విజయ్ ఉన్నాడు పిల్లలు మనకు ఉన్నారు మీరు ఉన్నారు మీరందరూ ఉన్నారు మీరే మా పాలి భాగస్తులు మీరందరూ ఉన్నారు కనుక మనం ఈ సేవను ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనం ఆలోచిద్దాం కోఆర్డినేటర్స్ మీటింగ్ మీరు అటెండ్ అవుతున్నారు అనేక చోట్ల మంచి మరి భారంగా చేసే కోఆర్డినేటర్స్ ఉన్నారు ఇంకా వారు కూడా ఇంకా ఉత్తేజపడుతూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఈ సేవ ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను మేమున్నాం నేనున్నాను జాన్ విజయ్ ఉన్నాడు ఐజాక్ విజయ్ ఉన్నాడు మనకి ఇంకా తోడుగా ఉండడానికి పాల్ విజయ్ కూడా ఉన్నాడు మీరున్నారు మనందరం కలిసి అదే విజయ్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఆయన రాకడ పర్యంతము మనం మంచిగా నిలబడి మరి ఇక సేవలో ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకి సహాయం చేయాలని మీరందరూ ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అమ్మా రండి మీరు అక్కడే ఉండండి అమ్మా సునీత గారు కూడా వస్తారు ఐ రిక్వెస్ట్ పాస్టర్ విలియం బెనెడిక్ట్ గారు ఈ పుస్తకావిష్కరణ చేస్తారు దయచేసి ఇక్కడ ఆ డయస్ మీద ఉన్న వాళ్ళందరూ నిలబడినట్లయితే పుస్తకావిష్కరణ కమ్ గివింగ్ ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ టు ద లార్డ్ We want to inaugurate this book for God's glory and for the edification of the church and for the furtherance and blessing of Yesu Koraku Jeevinchu Paricharya in the name of the Father, Son Jesus Christ and the Holy Spirit we inaugurate. Amen. Tandri Kumara Shuddhatma Kunu Dagu Stuti Mahima Lukal Guga Ka Aani Nere Puru Nala Puru Nai Natlu Yuga Mulu Nau Ga Ka Tandri Kumara Shuddhatma Kunu Stute mai malu kaurame amma mari pradhana purukanga oka 2 weeks time iskoni ee book ni raayadam jarigindi nana garu daivajanulu sakshi seshulu dr neelam vijay kumar gari yokka జీవితము ఆయన యొక్క సేవా భారము ఆయన విశ్వాస యాత్రలో ఎదుర్కొన్న సవాళ్ళు దేవుని సేవ ఏ ప్రాంతాల్లో చేశారో ఎలా చేశారో ఆ రోజుల్లో సేవ ఎలా ఉండేదో ఏ ఏ ప్రాంతాల్లో ఆయన సేవ చేశారో ఎంత ప్రయాసపడ్డారో ఈ రోజుల్లో సేవకు ఆ రోజుల్లో సేవకు ఉన్న వ్యత్యాసము మొదలగు చాలా విషయాల్ని ఈ పుస్తకంలో రాయడం జరిగింది మరి ఈ పుస్తకాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ మరి తీసుకుని వెళ్ళవలసిందిగా నేను కోరుచున్నాను ఈ పుస్తకపు వెల 50 రూపీస్ 50 రూపాయలు మీ రిలేటివ్స్కి మీ సంఘస్తులకి ఇవ్వాలంటే ఈ బుక్ తీసుకుని వెళ్ళండి ఒకవేళ 50 రూపీస్ లేకపోయినా పర్వాలేదు బుక్ మాత్రం తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను ఈ బుక్ ద్వారా ముఖ్యంగా అనేక మంది మరి ఆత్మీయంగా బలపడాలని కొంతమంది ఇవాంజలిస్ట్ సువార్థికులు లేవాలి అని మిషనరీస్ లేవాలి అని సువార్త లేని ప్రాంతాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ 3-4 మంత్స్ సైకలాజికల్గా మేము బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం బాగా డౌన్ అయిపోయాం అసలు మేము ఊహించలేదు డాడీ అంటున్నారు కానీ ఇట్లా ఎందుకు జరుగుద్దులే అని ఆయన్నే అన్నాం మేము అనుకోలే చాలా షాకింగ్ చాలా సడన్ అన్నమాట చాలా మరణాలు బయట జరుగుతాయి కానీ మన ఇంట్లోనే ఎవరన్నా ఒక వ్యక్తిని కోల్పోతేనే కానీ తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో బయటికి వెళ్ళి ఎవరినో చూసి వచ్చేయటం అది అసలు అర్థం కాదు వాళ్ళకి ఇంట్లో ఫేస్ చేస్తేనే ఫ్యామిలీ మెంబర్గా మనం ఫేస్ చేస్తేనే తెలుస్తుంది ఆ బాధ ఏంటో మన ఫాదర్ కానీ మదర్ కానీ మన బిడ్డలు కానీ కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం సడన్గా జరిగితే ఆ బాధను ఎప్పుడు మేము ఫేస్ చేయలేదు ఫస్ట్ టైం మేము ఫేస్ చేసాం చాలా షాకింగ్ గురయ్యాం ఎందుకంటే ఒక విశ్వాస యాత్రికుడు ఎన్ని చెప్పినా తక్కువే ఈ బుక్లో రాశాం కాబట్టి తర్వాత మీరు చదవండి ఈ బుక్లో వెనకాల నా ఆర్టికల్ కూడా ఉంది అలాగే తమ్ముడు రాసిన ఆర్టికల్ అలాగే అమ్మ చాలా విషయాలు రాశారు తప్పకుండా ఈ బుక్ని తీసుకొని మరి చదవండి కనుక ఒక్కటి నేను కోరుతున్నాను అకేషనల్గా ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ అప్పుడప్పుడు కాదు ప్రతి ఒక్కసారి నెలకొక్కసారైనా మీరు రండి మాట్లాడండి మంగళవారం ప్రేయర్ టవర్లో ప్రేయర్ జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో ప్రేయర్ టవర్స్ ఉన్నాయి మచిలీపట్నం విజయవాడ చెన్నై కానుకొల్లు ఈ ప్రాంతాల్లో ప్రేయర్ టవర్స్ని ఆయా ప్రాంతాల వారు దర్శించండి యేసు కొరకు జీవించు మాసపత్రిక ప్రింటింగ్ ఖర్చులు పెరిగిపోయినాయి అయినా నెలకి 17,000 రూపాయలు ఖర్చు పెట్టి
ఆ మ్యాగజైన్ని నాన్నగారు ఎలా అయితే కొనసాగించారో దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ ప్రాంతాల్లో సువార్త విస్తరించడానికి యేసు కొరకు జీవించు అనే ప్లాట్ఫామ్ని చక్కగా వినియోగించుకోండి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఒకటి నేను చెప్తున్నాను, 70% మంది ఈ సంవత్సర దినాల్లో మమ్మల్ని మర్చిపోయారు. యేసు కొరకు జీవించు అలాగే కుటుంబ పరంగా 70% మంది మమ్మల్ని మర్చిపోయారు. నాలో అంత బాధ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎవరేమనుకున్నా అది పెద్ద విషయం కాకపోవచ్చు, బాధ గుండెల్లోతుల్లో ఉంది. అందరూ అన్నీ బాగున్నప్పుడు, డాడీ ఉన్నప్పుడు మాకు అంత లోటు తెలియలా, ఇప్పుడు లోటు అనేది కొట్టొచ్చినట్టు మాకు అనిపిస్తుంది. ఒక నాయకుడు లీడర్షిప్, మోసెస్ లేకపోతే ఇజ్రాయెలైట్స్ నడిపించడం కష్టం. ఒక మోసెస్ లాంటి గొప్ప నాయకుడు మనం కోల్పోవటం, వెనకాలంతా అలా నిస్సహాయ స్థితిలో పడిపోయాం. ఆయన దీశాలిగా ఉండేవాడు. విజయ్ కుమార్ గారు అంటే అందరూ భయపడేవాళ్ళు, మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. అంతగా పౌరుషంగా ఆయన సేవ చేశాడు. బిషప్ గారులు, పెద్ద పెద్ద గురువులు సైతం ఆయన గౌరవించేవాళ్ళు. అంత సబ్జెక్ట్ ఆయనకు ఉంది, అనర్గళంగా ప్రసంగాన్ని అందించేవాళ్ళు భారంతో. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఫ్యామిలీని ఆదరించాలి, దగ్గర తీసుకోవాలి. కానీ 70% మంది మమ్మల్ని మర్చిపోయారని చాలా ఏడ్చాం. కానీ దేవుడు ఒకడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు నువ్వు తోడై ఉంటాను. యెహోషువకు దేవుడు వాగ్దానం చేసినట్లు దేవుడు ఆయనకి ఎలా తోడుగా ఉన్నాడో మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు. కారణం మీ అందరి ప్రార్థనలు, మీ ప్రేమ. 10% చాలు, 10% నిజంగా నిలబడితే. యేసుక్రీస్తు వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. వెనకాల ఎంతమంది? 12 మందే. 12 మంది శిష్యులు భూలోకాన్ని తలకిందులు చేశారు. ఒక్క శిష్యుడే వచ్చాడు భారతదేశానికి, భారతదేశంలో ఉజ్వల కదలికను తీసుకొచ్చాడు. మనం కొద్ది మందివి చాలు, మనందరం కలిసి యేసు కొరకు మనం జీవిద్దాం, ఆయన కోసమే ప్రయాణం చేద్దాం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన కొరకు మనందరం జీవిద్దాం. కనుక చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. సభాధ్యక్షులు రెవరెండ్ పాకలపాటి ప్రభాకర్ రాయ్ గారు, వారి గురించి చాలా చెప్పాలి. హీఈస్ ఎ వెరీ వెరీ బిజీ మ్యాన్. బిషప్ గారికి ఆయన రైట్ హ్యాండ్గా ఉండి ఏదైనా అక్కడ ఉండే అంత పెద్ద ఉన్నతమైన గురువులు మన మధ్య ఉండటం, ఇంతసేపు కేటాయించటం, అయ్యగారి యొక్క ప్రేమ. చాలాసార్లు ఆ రోజు బాడీ అక్కడ ఉంటే 15 మినిట్స్లో బాడీ దగ్గరికి వచ్చారు. ఇక్కడ చర్చ్లో పర్మిషన్ కావాలంటే శాలేం గారికి ఫోన్ చేసి వెంటనే చర్చ్ అరేంజ్ చేశారు. అలాగే ఆ రోజు బాడీ ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతారు. 4-5 సార్లు వచ్చి విజిట్ చేశారు. అయ్యా రేపు బరియల్ జరుగుతుంది, మీదే డబ్బులు ఉన్నాయా అంటే, లేవయ్య గారు టైట్గా ఉందని చెప్పాను. వెంటనే 5,000 తీసి 5,000 ఆయన మా చేతుల్లో పెట్టారు. నిజంగా అయ్యగారి ప్రేమ. ఆయన సిఎస్ఐ గురువులు కంటే ఆయన ఒక మంచి ఆత్మీయ వ్యక్తి, ఒక మంచి నిజమైన క్రైస్తవుడు అని చెప్పడానికి నేను నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ అని చెప్పగలను. అందుకే నాన్నగారు ఆయన విడిచిపెట్టలేదు. దేవుడు ఇంకా అయ్యగారిని దీవించాలి. అలాగే పాస్టర్ విలియం బెనిడిక్ట్ గారు ఎంత చెప్పినా తక్కువే. ఏ ప్రోగ్రామ్ అయినా మాతో ఉండి మా నాన్నగారిని ఆత్మీయ మెట్టులోకి నడిపించిన సేవకులు, మరి వారు కూడా ఎంతో ఈ సంవత్సర కాలంలో మమ్మల్ని ప్రోత్సహించారు, ప్రేమించారు, ఆదరించారు, వారికి వందనాలు. అలాగే వచ్చిన గురువులందరికీ, ఎందుకంటే పేరున చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పట్టచ్చు. చివరగా మనకి మంచి ప్లేస్ ఇచ్చిన సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గుణదల మరి గురువులు రెవరెండ్ అరుణ్ కుమార్ అయ్య గారికి, రెవరెండ్ నోయల్ గారికి, మరి పిసిసి వారందరికీ, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, అలాగే పిసిసి మెంబర్స్ అందరికీ, ఏ ఒక్కరిని మర్చిపోవట్లేదు. ప్రతి ఒక్క మెంబర్కి కూడా వీఆర్ సో గ్రేట్ఫుల్. ఎందుకంటే నా బిజీ మినిస్ట్రీలో నేనైతే సండే, ఎవ్రీ సండే ఇక్కడికి రాలేను, నాకు టైం ఉండదు. కానీ మమ్మీ రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నారు, మమ్మీని చాలా ప్రేమతో ఆదరిస్తున్నారు సంఘం. మీ ప్రేమ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గుణదల మేము ఎప్పుడు మర్చిపోం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. చేరువచ్చిన మీ అందరికీ వివిధ ప్రాంతాల నుంచి, ఒంగోలు, చీరాల, గుడివాడ, మచిలీపట్నం, బంటుమెల్లి, విశాఖపట్నం, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.